క్రీస్తునాథుని అందు మిక్కిలి ప్రియులఘ సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభాబంధనాలు తెలియజేస్తున్నాను ఒక రాష్ట్రంలో ఒక సీఎం ఉన్నారు ఆయన తన యొక్క రోజును బైబుల్ చదివి ప్రార్థన చేసుకుని ఆ రోజును ప్రారంభిస్తారు బైబిల్ చదివందే ప్రార్థన చేయందే ఆయన ఆ రోజును పరిపాలనలోకి వెళ్ళరు అలా బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని యొక్క ప్రేరణలు ఏమైనా వచ్చాయంటే వెంటనే పేపర్ మీద రాసుకొని అవన్నిటిని కూడా తన పరిపాలనలో కార్యరూపంలో ఆయన అమలు చేస్తూ ఉండేవారు ఆ విధంగా విద్య వైద్య వైజ్ఞానిక కళాత్మక రంగాలన్నిటిలో ఎన్నో మార్పులను తీసుకొచ్చి ప్రజలకు జనరంజకంగా పరిపాలించారు కాబట్టే ఫైవ్ టైమ్స్ ఐదు సార్లు ఆయనను సీఎంగా గెలిపించుకున్నారు ప్రజలందరూ ఇక ఆపోజిషన్ వాళ్ళు అయితే ఒకటే మాట అనేవారు ఆయన అన్ని మంచి పనులు చేస్తూ ఉన్నాడు దేవుడు ఆయనలో ఉన్నాడు మాలాటోళ్ళని ఎందుకు అనుకుంటు ఎందుకు ఎన్నుకుంటారు అని చెప్పి తమ యొక్క నిస్సహాయతను ఈ విధంగా తెలియచేసేవారు ప్రీ సహోదరి సహోదరార మన జీవితంలో మనకు ప్రభు తోడుగా ఉంటే అన్ని మంచి పనులు మనం చేస్తాం గుర్తుపెట్టుకుందాం మనం అన్ని మంచి పనులు చేస్తే అవి దేవుడు మనతో ఉన్నాడు అనడానికి సాక్ష్యాలు కనుక మనతో మనతో దేవుడు తోడు ఉండేటట్టుగా మనం ప్రవర్తించుకోగలగాలి ఎందుకంటే ఈరోజు మొదటి పట్నంలో యోహోశివతో ప్రభు విధంగా తెలియచేస్తున్నాడు యోహోశివా గ్రంథము మూడవ అధ్యాయము ఏడవచులు యాభై యహోశువాతో నేడు నిన్ను ఇజ్రాయేలు ప్రజల ముందు గొప్పవాణిని చేసేదను నేను మోషేకు వలె నీకును తోడై ఉందునని ఈ ప్రజలు తెలుసుకుందరు ఈ ప్రజలందరూ తెలుసుకుంటారు మోషేలాగా నేను నీకు తోడుగా ఉన్నానని తెలుసుకుంటారు ఏ విధంగా నువ్వు ఈ కార్యాలన్నీ చేయబోతున్నావు నువ్వు నేను నీతో ఉంటాను నువ్వు నాతో ఉండు నేను చెప్పినట్లు చేయని చెప్పారు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఖచ్చితంగా మనతోనే ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటున్నారు ప్రాబ్లం వల్ల మనం ఆయనతో ఉంటున్నామా లేదా మనం పరిశీలించుకోవాలి మనం ఆయనతోటి ఎల్లప్పుడు ఉంటేనే ఆయన ఉన్నటువంటి సన్నిధిని మనం అనుభవించగలుగుతాం ఆయన ప్రేరణలను మనం తీసుకోగలుగుతాం ఆ ప్రేరణలన్నీ మంచివే కాబట్టి మంచి పనులను మనం చేయగలుగుతున్నాం మరి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది దేవుడు నీతో ఉన్నాడు అందులో ఏ డౌట్ లేదు కానీ నీవు దేవునితో ఉ్వలేదని పరిశీలించుకో ప్రార్థించుదాము సర్వశక్తి గలని సర్వేశ్వరానికి స్తోత్రాలు ప్రభా మీరు మాతో ఉంటే చాలు ప్రభు మాకు అన్నీ కూడా మంచి ఫలితాలే మాకు వస్తున్నాయి అయితే మేము నీతో ఉండడానికి మేము నీతో గడపడానికి ప్రభా ఈ యొక్క సాతానుడు మమ్మలను వెనకకు లాగేస్తూ నీతో గడపకుండా చేస్తున్నటువంటి క్షణాలను బట్టి మేము క్షమాపణ కోరుకుంటున్నాం ప్రభు దేవ మేము నీతోనూ నీ సన్నిధానంలో ఉంటూ నీ వాక్య ప్రేరణను మేము పొందుతూ మా జీవితంలో అన్ని మంచి పనులు చేయటం కావాల్సినటువంటి కృపను మాకు అనుగ్రహించండి ఈ ప్రార్థన మనోధరణ క్రిస్ ద్వారా మేము వేడుకున్నాము ఆమెన్ సర్వశక్తిగలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మ మిమ్మందరిని ఆశీర్దించి కాచిక పాడదురుగాక ఆమెన్ God bless you.